కుమాలిన చర్య మళ్ళీ బయటకు వచ్చి నా కొడక నీ కొడక అని చెప్పి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఒక్కొక్క టీవీ వాళ్ళ తాలూకా చైర్మన్స్ గురించి అది కూడా ఏంటో ఒక జిమ్లోని చేస్తున్న వీడియో అది దిక్కుమాలిన జిమ్ ఆయన సొంత జిమ్మో ఏదో జిమ్ ఆయన ఏ ఏ వ్యవహారంలో ఉన్నాడో ఏదో జిమ్ చేసుకుంటున్నాడో అది చూపించాడు నేనేమంటానంటే బయటకు వచ్చింది వీడియో కాల్ అబ్బా జిమ్ చేస్తున్న వీడియో కాదు వీడియోకి వీడియో కాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది వీడియో కాల్ బయటకు వస్తే ఆ వీడియో కాల్ గురించి చెప్పవయ్యా అంటే వీడియో గురించి మాట్లాడతాడు ఏంది నాకు అర్థం కాదు అంటే సారీ టు సే అక్కడ ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల వెర్షన్లో ఆలోచిస్తున్నాను నేను ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే తన వీడియో కాల్ మాట్లాడుతూ కూడా పక్కనున్న ఎవరో వ్యక్తి రికార్డింగ్ చేశాడు అది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే ఆ పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే అధికారం ఉంది కదా అధికార మదంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నా ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా ఎన్ని అధవేశాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమి అనలేదు కదా సో నన్ను ఏమంటారులే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి ఒక అధికార మదంతో ఆడపిల్లల మీద ఎగబడి పడతా ఉంటే సభ్య సమాజం చూస్తూ కూర్చోవాలి నేను ఒకటే కోరుకుంటున్నాను మహిళల్ని ఇలాంటి ఈడియట్స్ని చట్టసభలకు పంపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్న ఇలాంటి ఈడియట్స్ని కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాబోయే కాలంలో తెలుగు మహిళల మీద ఎక్కువగా ఉంది ఈ విషయంలోని చూద్దాం ఏదో సవాల్ ఇస్తాడు కదా సిబిఐ ఎంక్వైరీ రా ఇంకొకటి చేసినంత ఎదో పని మళ్ళీ పైగా వెంటనే ఎవరోకల మీద నెట్టియాలి కదా నెట్టకపోతే ఏదో కడుపుపురం మళ్ళీ దానికి కూడా అందువల్ల ఏం చేశాడంటే అయ్యన్న పాత్ర గారి మీద వాళ్ళ అబ్బాయి మీద విజయ్ మీద ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కులం పేరు చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టాడు నేనేమంటానంటే నువ్వు చేసిన ఏదో పనులకి దానికి మార్ఫింగ్ చేసావు నువ్వు పెద్ద సినిమా హీరో కదా మార్ఫింగ్ చేస్తే లైక్లు వస్తాయని మార్ఫింగ్లు చేస్తే వీళ్ళు కూర్చొని అసలు ఈ మార్ఫింగ్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు మార్ఫింగ్ల సంస్కృతి బూత్ సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు ఈరోజు నువ్వు అడ్డగోలుగా నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటపడి ఈరోజు అయ్యన్న పాత్ర గారి మీద విజయ్ మీద వీళ్ళందరి మీద నడుతున్నావంటే నేను ఒకటి మాత్రం ఇందాక నేను టీవీలో సవాల్ వేసిన ఇప్పుడు కూడా పత్రికాముఖంగా చెప్తున్నా ఓకే నువ్వు అసలు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా నువ్వు చాలా సూపర్ 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 ఎంపీవి నీకు వచ్చిన క్రేజ్ని భరించలేక వీళ్ళందరూ కూడా నిన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంథింగ్ నీ మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నా అని అనుకుంటున్నావు పోలీస్ వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిఐడి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిబిఐని నువ్వు వెళ్ళి కాల్ పట్టుకుంటే సిబిఐ కూడా వస్తుంది కదా ఎందుకంటే సిబిఐ దత్తపుత్రుడు మీ జగన్మోహన్ రెడ్డే కదా ఏ ఎంక్వైరీ వేయించుకుంటావు వేయించుకో అది నువ్వు కాదు అని చెప్పి రుజువు చేయి మేమే వచ్చి క్షమాపణ చెప్తాం బయటకు వచ్చి అంతే తప్పించి అడ్డగా దొరికిపోయి దానికి ఇంకా అదనపు ఏదో అంటారు కదా అద్దడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెడుతూ ఇంకా నవ్వుల పాలు కాకొయ్యా గోరెంట్ల మాధవ్ కియా మోటార్స్ని బెదిరించినంత ఈజీ కాదు ఆడాలతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు కింద తిట్టినంత ఈజీ కూడా కాదు ఆడాలతో పెట్టుకుంటే ఇప్పుడు బయటికి రా ఆడాలు ఏం పూజ చేస్తారో నీకు తెలుసుద్ది చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడున్న నేతలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతన్నలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజు రీఎంబర్స్మెంట్తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతన్నలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈరోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మటానికి సో ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరమవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈరోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇది కూడా
ఏదైతే ఈరోజు కుటీర పరిశ్రమగా ఉన్నదాన్ని కేటగిరీ 3 సి కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈ రోజు ఇవ్వటం జరిగింది అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదు ఒకసారి చెప్పాలి ఈ రోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఎంత సపోర్టివ్ ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం గాని అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈ రోజు చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొనుక్కుంటుంటే పిచ్చి ఎదవల్లాగా పిచ్చి పట్టి జనసేన పిల్ల ఎదవలు అలాగే టీడీపీ ఏమంటారు ఉన్మాదులు ఏదో నేను లంచాలు తీసుకొని కారు కొన్నట్టుగా సర్క్యులేట్ చేస్తుంటే నాకే హాస్యాస్పదంగా ఉన్నింది ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే నేను 150 సినిమాలు చేశాను అండ్ జబర్దస్త్గా ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నానో నా అకౌంట్లు చూస్తే నేను కట్టే ఐటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవేవి తెలియని చదువురాని ఎదవలు దద్దమ్మలు మాట్లాడే మాటలకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను